యోహాను సువార్త 16:33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచు, మీరు లోకాన్ని జయిస్తారన్నాడు దేవుడు. ఇది విని అర్థమైన వాడు సైతాను అడ్డంగా నిలబడి తొక్కుంటూ వెళ్ళిపోతాడు. సైతాన్ ఏజెంట్లు కాదు, ఆడు బాబు లూసిఫర్ వచ్చిన తొక్కుంటూ వెళ్ళిపోతావు. ఈ వాక్యం అర్థం కాలేదా, నీ లైఫ్ లాంగ్ ఒక నామినల్ క్రిస్టియన్గా ఏదో బతికేస్తావు అంతే. పెద్ద ఒరిగేది ఏముందో, బండి లాక్కుంటూ పోతావు అంతే, ఆ బాధలకి కష్టాలకి అలవాటు పడిపోతావు అంతే. ఇక నా బతుకింతే, నా రాతింతే, ఇంతకంటే నేను చేయగలిగింది ఏమి లేదు. వాడు అంటాడు, చాలామందిని చూసా, నవ్విలేసా, తొక్కేసా, పాడు చేసా అంటాడు. కానీ ఒక్క మాట చెప్తాను నేను, ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను జయించా. నిన్ను ఎందుకు రక్షించుకున్నానో తెలుసా? నిన్ను ఎందుకు నా బిడ్డగా చేసుకున్నానో తెలుసా? నీ ఓటమిలను విజయాలుగా మార్చడానికి, ఎన్నిక లేని నిన్ను ఎన్నికైన వ్యక్తిగా చేయడానికి, అజ్ఞానిగా ఉన్న నిన్ను జ్ఞానవంతుడిగా చేయడానికి, బలహీనుడైన నిన్ను బలవంతుడిగా చేయడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను పిలుచుకున్నా, నిన్ను రక్షించుకున్నా, నరకానికి వెళ్ళిపోయి నిన్ను పరలోకం చేర్చుకోవడానికి. అంతేకాదు, అనేకుల్ని ఓటమి నుంచి విడిపించి పరలోకం వైపు తిప్పడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. యేసు రక్తములో కడగబడిన వ్యక్తుల్లో దేవుని డిఎన్ఏ ఉంటుంది. ఆయన విజేత, ఆయన అన్నాడు, నేను లోకాన్ని జయించా, నువ్వు జయిస్తావు, నువ్వు జయిస్తావు. అందుకే అంటాడు చూడండి, మొదటి యోహాను 5:4-5 దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హలో, యేసును దేవుని కుమారుడని ఎవరైతే రక్షకుడని ప్రభు అయిన ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడతాడో వాడు లోకాన్ని జయించేస్తాడట గట్టిగా. అంటే నువ్వు నేను ఏ గుంపులో ఉన్నావు? జయించే గుంపులో, విజేతల గుంపులో ఉన్నామని వాక్యం చెప్తుంది. అదేనా, మరి ఎందుకు నువ్వు నేను పాపములో ఓడిపోవాలి? 1, క్వశ్చన్ చేసుకో. వ్యాధులతో బతకాలి, 2. 3, ఆర్థిక దరిద్రములో ఎందుకు ఉండిపోవాలి? ఈ వాక్యం వెనకముందు నీ తండ్రో తల్లో అన్నో చెల్లో అక్కో నీవో ఓటమిలో ఉన్నావు, ఆర్థికంగా ఓడిపోయి ఉన్నావు, ఏదో బండి లాగుతున్నావు, చాలీ చాలిన ఉద్యోగం లేదా జాబు లేక, ఆశీర్వాదం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, అదన్నా ఏం చేసినా సక్సెస్ కాక ఫెయిల్ అయ్యావు. ప్రభు ఏమంటున్నారు? యెషయా 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. అప్పుడు నేను లేను కదా, నువ్వు ఓడిపోయావు, ఇప్పుడు నీలో నేనున్నాను. అన్న మా వాళ్ళు ఓడిపోయారన్న, వాళ్ళకి ఈ వాక్యం తెలియదు, ఈ శక్తి తెలియదు, ఈ మెసేజ్ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి బోధించబడలేదు. అందుకని మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోక, పూర్వకాలపు సంగతులను తలంచుకోక, ఆ ఓటమిల్ని పదే పదే గుర్తు చేసుకుని, మా బతుకు ఇంతే, నా రాతి ఇంతే, నేను పుట్టిన కులం ఇంతే, మా వాళ్ళు వాచ్మెన్లు, మా వాడు సెక్యూరిటీ, నేను చదివింది 10th, నా కెపాసిటీ ఇంతే, నేను ఈ తాగుడికి బలహీనుణ్ణి, ఈ వ్యభిచారానికి బలహీనుణ్ణి, ఈ పేకాటికి మా వాళ్ళంత బలహీనలే, మా క్యాస్ట్లో ఒరగబెట్టిన వాళ్ళు పెద్దగా ఎవడూ లేడు, మా కులములో, మా కుటుంబంలో, మా ఫ్యామిలీలో, మా ఫోర్ ఫాదర్స్లో పైకి వచ్చినప్పుడు ఎవడూ లేడు, కాబట్టి నేను కూడా అంతే అని అనక ప్రభు అన్నారు. గత ఓటమిల్ని జ్ఞాపకం చేసుకోక, మర్చిపో. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. రక్షణ పొందటమే నూతన క్రియ, రక్షణ పొందటమే నూతన సృష్టి. ఆయన డిఎన్ఏ నీలోకి నాలోకి వచ్చింది, గతం వేరు, ఇప్పుడు వేరు. అందుకే అంటాడు, ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్నాడు వాడు నూతన సృష్టి. అన్న బాగా వినండి, నువ్వు దేవుణ్ణి రక్షింపబడితే నూతన సృష్టి, న్యూ క్రియేషన్. నీ గతం వేరు, నీ గత డిఎన్ఏ వేరు, గత జీన్స్ వేరు, ఇప్పుడు నావి.
ఎవరితో ఎక్కడ కడగబడ్డాం? యేసు రక్తములు కడగబడ్డాం. ఆయనకు ఓటముందా? లేదు. ఓడిపోయినట్టు కనపడతాడు ఆయన ఆ నాలుగు సువార్తల్లో. అడన్నా అపవాది అల్లర చేస్తుంది, శాస్త్రులు పరిశీల ద్వారా అవమానాలు పెట్టేస్తుంది, డిస్కరేజ్ చేస్తుంది. నువ్వు దైవుని కుమారుడువా, తిండిపోతుడు, నువ్వు బయల్జెబూలువి, నువ్వు వడ్లవాడివి, కులం పేరిట్టు కూడా మాట్లాడు. నీకు చేతనైతే ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకు తిను, ఈ పైనుంచి దూకు, ఇలా రకరకాలుగా మాట్లాడాను. తర్వాత నేరాలు మోపి మూడు రోజులు ఈ మందిరం కడతానన్నాడు, పడేస్తే కడతానన్నాడు. దైవద్రోహి, దేవుడు అని చెప్పుకున్నాడు, వీడు దేవుడు కాడు. వాడు వీడని మాట్లాడి తిట్టారు, కొట్టారు, అవమానపరిచారు, ముసుగేసి గుద్దారు. అక్కడ ఎలా కనబడతా తెలుసు మీకు? అర్థం కాకపోతే ఓడిపోయినట్టుగా ఉంటుంది. కానీ ఆయన జయించడానికి వచ్చాడు, ఆ విజయం కోసం వెయిట్ చేస్తున్నాడు. వాడిని చేసుకోవాల్సిన స్వీటీ చేసుకోవాల్సిన చేసుకో అన్నాడు. అమ్మేసుకుంటావా మా వాళ్ళ దూరి అమ్మేసుకోమన్నాడు. కొట్టుకుంటావా కొట్టుకో, చంపుకుంటావా చంపుకో. ఎందుకు? నేను చస్తేనే దానికి వెల చెల్లిస్తా, నేను అవమానపరచబడితేనే, నేను గాయపరచబడితేనే నా బిడ్డలకు విడుదల, విమోచన క్రయధనాన్ని చెల్లిస్తా, సచ్చి తిరిగి లేస్తా, మరణాన్ని వంచి అదేనా ముళ్ళు విరిచి మరణము చేత మరణాన్ని ఓడించి విజేతగా తిరిగి లేచి నా బిడ్డలకి విజయాన్ని అందిస్తా. అర్థం కానోళ్ళు నన్ను ఏమన్నారు తెలుసా? మీ దేవుడే రక్షించుకోలేకపోయాడు, సిలువులో చచ్చాడు, ఆయన ఆయనే కాపాడుకోలేకపోయాడు. అరే భాయ్, నిన్నేం కాపాడతాడు, నన్నేం కాపాడతాడు అన్నారు. నేను చెప్పా, పిచ్చివాడా, నీకు తెలియదురా, ఆయన అప్పగించుకున్నది అదేనా మనకి బాకీ ఉంది అది కట్టడానికి. ఎందుకని? ఆది మానవుడు తప్పు చేశాడు, ఆ తప్పుకి వెల చెల్లించడానికి వచ్చాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే వెల చెల్లించాడో మనకి ఇంకేమీ లేదు, వెల చెల్లించాల్సిన అవసరత లేకుండా చేయడానికి ఆ బాధ ఆయన భరివిస్తే మనకు బాధ ఉండదు. ఆ అవమానం ఆయన పొందితే మనకు అవమానం ఉండదు. ఆయన చచ్చిపోయి ఆ పాతాళానికి వెళ్తే మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకు జయించి అంటే ఓడిపోయినట్టుగా ఉండి వాళ్ళతో దెబ్బలు తిని సిలువెక్కి సిలువ చేత జయోత్సవముతో తిరిగి లేచాడు. అదే కొలసీలు రాసిన పత్రిక 2:15. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రంను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారి సిలువ చేత జయోత్సవముతో అంటే చనిపోయినట్టుగా ఓడిపోయినట్టు కనపడడానికి ఓడిపోలే, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక శత్రువుల్ని వాళ్ళ గ్యాంగుల్ని పట్టి తెచ్చి బాహాటకరముగా ఓడించేశాడు, ఓటమిని మింగేశాడు, విజయంతో బయటకు వచ్చాడు. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, సవాలు విసిరాడు రా, బస్తిమే సవాల్, నేను కాదిక నా పిల్లలు నిన్ను ఫుట్బాల్ ఆడేస్తారు. అంటే మనం గట్టిగా చెప్పట్లు, అందుకంటాడు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎప్పుడైతే ఇది నీకు నాకు అర్థమవుద్దో, పాపాన్ని జయిస్తో, దరిద్రాన్ని జయిస్తో, కుటుంబ సమస్యలను జయిస్తో, మానసిక ఒత్తిడిని జయిస్తో, ఓటమి అనే దాన్ని విక్రీస్తావు, ఈ అవగాహన ఈ విశ్వాసం నీలో నాలో పెరగలేదా, ఓటమి నిన్ను నెక్కిరిస్తుంది, దరిద్రం నిన్ను నెక్కిరిస్తుంది, నిరుద్యోగము వ్యాధులు నిన్ను నెక్కిరిస్తాయి, కుటుంబ కలహాలు అవమానాలు నిన్ను వెక్కిరిస్తాయి, ఏడిపిస్తాయి, బాధిస్తాయి. ఆ బాధతో ఈ బతుకు బండిని లాగుతూ చావలేక మింగలేక చాలీ చాలని ఉద్యోగముతో అటు పాపము చేస్తూ చర్చిలోకి వచ్చిన పరిశుద్ధంగా ఉంటూ అటు మానలేవు ఇటు
చెయ్యలేవు. లోకములో ఉన్నవాడికి ఆజ్ఞలు ఉండవు, తప్పని తెలీదు, విచ్చలివిడిగా పాపం చేస్తూ ఉంటాడు. నీకు పాపం చేయాలని మనసు, చాటుని చేస్తావు, ఎదురుగా సైలెంట్గా ఉంటావు, అందరిలాగా సినిమాకి వెళ్ళావు, అందరిలాగా తాగలేవు. తాగాలని ఉంటుంది, ఎందుకని నేను జయించలేనన్నా. కానీ ఈ వాక్యం నీకు అర్థమైందా? చిటికలు దాన్ని జయిస్తావు అంటే మనకు అర్థమవుతుంది. లోకస్తుడు బతికినట్టుగా ఆర్థికంగా నువ్వు బతికితే నీకు లోకస్తుడు తేడా ఏంటి? క్రీస్తుకు బెలియాలకి సంబంధము. రక్షణ పొందిన నీ చెల్లి, రక్షణ పొందని మీ అక్క లేదా మీ అన్న కంటే నువ్వు పదింతల దీవెన పైన ఉండాలా. వాళ్ళకి నీకంటే ముందు ఉద్యోగం వచ్చింది, నేను కాదంట్లా. నీకంటే ముందు వాళ్ళకి పెళ్ళి అయింది, నేను కాదంట్లా. నీకంటే ముందు వాళ్ళు ఇల్లు కొన్నారు, నేను కాదంట్లా. తర్వాత ప్రభువుని నమ్మావు, కానీ నీ ఆశీర్వాదం ఎలా ఉండదు తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. లోకస్తుడు ఆ విద్యను బట్టి, ఆ ఉద్యోగాన్ని బట్టి బతుకుతాడు. తన కొంత ఏముంటుంది, బౌండరీ లైన్స్ ఉంటాయి. 10th పాస్ అయితే ఓ 10,000 వస్తాయి, డిగ్రీ పాస్ అయితే 30,000 వస్తాయి, టెక్నికల్ డిగ్రీ అదే అదే గనక బీటెక్ లేదా ఎంఎస్ఓ చేస్తే, ఎంటెక్ చేస్తే, పిహెచ్డి చేస్తే ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు. ఓ గవర్నమెంట్ నౌకర్ అయితే రిటైర్ అయ్యే లోపల మహా అయితే 1,50,000 నుంచి 2,00,000, పెద్ద ఆఫీసర్ అయితే 2-3 లక్షలు. అంతకమించి పెద్దగా ఏమి రాదు, ఆ హద్దులు ఉంటాయి. అందుకనే బల్ల కింద చేయి పెట్టి ఎట్టా ఒకటి సంపాదించాలి బ్రదర్, కొంచెం లంచం ఇవ్వండి, అమ్మాయి పెళ్లి చేయాలి, ఇల్లు కడతాను, పై ఫ్లోర్ వేయాలి, అడుక్కుంటూ ఉంటాడు. కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడంట? విశ్వాసం మూలముగా. అబ్రహాం బయలుదేరాడు, ఏ వ్యాపారం చేశాడు, ఏ ఉద్యోగం చేశాడు? కృప ద్వారా దేవుళ్ళ విశ్వాసం ఉంచాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు. ఇజ్రాయేలీలు బయలుదేరారు. బాగా ఆలోచించు, నేను ఇది థింక్ చేస్తాను. కష్టపడొద్దన్ను, చదవద్దన్ను, ఉద్యోగం చేయొద్దన్ను, వ్యాపారం చేయొద్దన్ను. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. వాళ్ళెవరు? బానిసలు. బయలుదేరేటప్పుడు వాళ్ళని దోసుకొచ్చేయమన్నాడు దేవుడు. దోసుకొచ్చారు. దోసుకొచ్చింది ఏంటిది? 2 నెక్లెస్లు, 1 వడ్లాను, 2 అరవంకీలు, 2 పాపిడి బిళ్ళలు, చెప్తున్నా, 4 ఉంగరాలు, 4 పట్టుచీరలు తెచ్చుకున్నారే ఒక్కొక్క అమ్మాయి. దీంతోనే కుబేర్లు అయిపోతారా? అవరు. మధ్యలో బిజినెస్ ఏమైనా ఉందా? బాగా ఆలోచించు చెల్లి, బాగా ఆలోచించు. మధ్యలో బిజినెస్ ఏముందా? లేదు. జాబ్ ఏదైనా ఉందా? లేదు. పంట పొలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. అసలే స్లేవ్ సీళ్ళు, రోజు గంజాను తినేవాళ్ళు. అప్పుడప్పుడు ఒక చేప మొక్క, అప్పుడప్పుడు వీళ్ళకి ఉల్లిగడ్డ, అప్పుడప్పుడు వీళ్ళకి కీరకాయ ఇచ్చేవాళ్ళు. అది దయ తెలిసి అర్థమవుతుందా? అది వీళ్ళ బొచ్చుకు. ఓ గోచిగుడ్డ ఆడపిల్లకైతే కాస్త నైటీ లాంటిది, కప్పుకోవడానికి దుప్పడు కూడా సరిపోదు వీళ్ళకి, కాళ్ళసరికి చెప్పులు కూడా లేవు. అది వీళ్ళ పరిస్థితి. ఎందుకని? బానిసలు. అక్కడ వీళ్ళకి అంటే రిటైర్మెంట్ అలవెన్సెస్ టీఏ డిఏ ఇలాంటివి ఏమి ఉండవు. అంటే హౌస్ అలవెన్స్ ఇలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే స్లేవ్స్కి ఏమి ఉండవు. మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చారు. ఆ నెక్లెస్ ఈ ఉంటే ఫుడ్ వచ్చేస్తుందా? 8 రోజులు, 40 రోజులు అరణ్యంలో తిరిగారు, కూర్చుంటుంటే కొండలు కరిగిపోతాయి. 2 సంవత్సరాలు శాలరీ వచ్చింది, బాగున్నావు, ఓకే, ఒక కారు కొనుక్కున్నావు, నెక్లెస్ కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, జాబ్ పోయి 2 సంవత్సరాలు లేదు, మళ్ళీ ఏం చేయాలి? కూర్చుందంటే ఏమంటారు? 40 సంవత్సరాలు కూర్చుని తిన్నారు. ఏదో రోజు 5-6 కిలోమీటర్లు నడిచేవాళ్ళు, అక్కడ గుడారం వేసుకుని కూర్చునేవాళ్ళు. హలో, ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళటానికి 13 రోజుల జర్నీ వీళ్ళకి, 13 డేస్, కానీ 40 ఇయర్స్ తిప్పాడు దేవుడు. నో బిజినెస్, ఈ ల్యాండ్లార్డ్స్ కాదు, నో జాబ్, నో ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి ఏదైనా కొదువైందా? మరి ఎలా పోషింపడ్డారు? మన్నాకు ఎలా కానాల్లోకి వెళ్ళకముందు ఐశ్వర్యవంతులు అయ్యారు? అర్థం కావాలి వాక్యం. అర్థం కాకపోతే ఐశ్వర్యమే లేదని బోధించేవాళ్ళు 50% సేవకులు. అక్కడే దీవెన, ఇక్కడ ఏమి లేదనేవాళ్ళు. ఒకవేళ నాలా అంటాడు ప్రాస్పరిటీ కూడా ఉందని చెప్పేందుకో, తప్పుడు బోధ, అక్కడికి వెళ్ళకండి, రాంగ్ డాక్టర్ని అంటాడు. జలస్, ఎందుకు ఇక్కడికి వచ్చేస్తున్నారు జనం అని. ఈలింగ్స్ ఉన్నాయి నాలా అంటే చెప్పాడు, కానీ వెళ్ళకండి, దయ్యాలు చేస్తాను ఈలింగ్స్.
ఐగుప్తు మాంత్రికులు కూడా సూచిక్రియలు చేసే దయ్యాలు కూడా ఈ అంచదినాలు సూచిక్రియలు చేస్తే అని బైబిల్లో చెప్పాడు. ఆ రిఫరెన్స్ ఎందుకని ఈ ఆడవలేక ఈ మాటను మీరు బాధపడద్దు, వీడు చెయ్యలేడు, చేసేవాడిని చూసి ఓరవలేడు, తెలియదు, చెప్పితే వినడు, ఎందుకని ఛాందస్తం. నేను అదే గుంపులో చాలా సంవత్సరాలు ఉన్నా, దేవుడు ఒకరోజు నా కళ్ళు తెరిచాడు, రా నీ పాఠాలు ఏంటి ప్రభువా, ఇజ్రాయెల్ 40 ఇయర్స్ నేను పోషించా, ఈరోజు కొదువులేకోకుండా కానాల్లోకి వెళ్ళక ముందే వాళ్ళు కుబీర్లు, కానాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి నాటని తోటలను సమకూర్చిన ద్రవ్యపు నిధులతో ఉన్న ఇళ్లను పురములను పట్టణాన్ని నేను ఇచ్చా. దట్ ఈస్ మై ప్రామిస్. అదే ప్రామిస్ నీకు కూడా. అందుకే నీటి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నువ్వేమో కేవలం ఆ కష్టాన్ని నమ్ముకుంటావు. అందుకే చూడు, వాక్యం అయిపోక ముందే అక్కడ డ్యూటీ ఉంటుంది కదా, ఆ డ్యూటీకి టెన్షన్ పడతాడు, ఈ తొందరగా ముగించడే, 9 వరకు చెబుతూనే ఉంటాడు. స్టార్ట్ చేయడమే కానీ ఆపడం తెలియదు మా అయ్యగారికి. అయ్యగారు కొనివ్వట్లేదు, పాటే ఆ ఉద్యోగం పోద్దే. నీ సైకాలజీ అది. నేను నిజం మాట్లాడుతున్నానా అబద్ధం మాట్లాడుతున్నానా? నిజం మాట్లాడుతున్నాను, చేతులు పైగెత్తాను. నాకు స్టార్టింగ్ నేను చేయించ తెలుసా, మార్నింగ్ చర్చికి వెళ్తే సాయంత్రం వెళ్ళేవాడిని. ఎందుకని ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నువ్వు నా మీద ఆధారపడి నేను పోషిస్తా అన్నాడు దేవుడు. పరిచర్య చేసేవాడు, వాక్యం శ్రద్ధగా వినేవాడిని, బైబిల్ మోకరించి చదివేవాడిని, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ బోధించేవాడిని. కొంతమంది అరే పని చేయాలి ఆ కెళ్ళాలి కదా త్వరగా ఎంతసేపు బైబిల్ అయినా, అరే ఆశీర్వాదం ఎక్కడే వందరా భయ్యా, ఈ ఫార్ములా అర్థమైతే చాలు. దావీదుకి అర్థమైంది, ఆయన నా కాపరి, నాకు దరిద్రముతో గతముతో. ఒకప్పుడు నేను లేబర్, మా డాడీ లేబర్, ఇప్పుడు మేము లేబర్స్ కాదు, రిచ్. అందుకే రాజయ్యాడు. రాజు మనసు వచ్చేసింది అభిషేకించబడగానే. రాజులు కుటుంబం కాదు అది, అర్థమవుతుందా? నా గిన్నె నిండిపోలుద్ది, నా శత్రుడు ఎదురు నాకు భోజనం పెడతాడు దేవుడు. నూనెతో నా తల కృపాక్షేమములు నా వెంట వచ్చేస్తాయి, రాలా అప్పటికి వస్తాయి. చిరకాలం నేను దేవుని సందులో పరిశుద్ధంగా చేసి పరలోకం కూడా వెళ్తా. విశ్వాసముతో నింపుకుని మాట్లాడేశాడు. అతనికి అతని వంశాల్లో ఎవ్వరికీ దరిద్రం లేదు. ఎందుకని మై గాడ్ ఈజ్ రిచ్ గాడ్, మై గాడ్ ఈజ్ బిగ్ గాడ్. ఈ బైబిల్ అంతా లేదు అతని దగ్గర. విద్య లేని పామరుడు నాడి పట్టుకున్నాడు. నీ కాపురం సక్సెస్ అవ్వాలంటే అచ్చతిల్లు చెబుతున్న భార్యకి భర్త నాడి అర్థం కావాల, భర్తకి భార్య నాడి అర్థం కావాల, పేరెంట్స్కి పిల్లల నాడి నాడి అంటే వాళ్ళ మైండ్ సెట్ అర్థం కావాల, ఫార్ములా అర్థం కావాల. ఒక ఎద్దుని బండి తోలాలంటే ఆ ఎద్దుకి కరుకు ఎక్కడుండతో, చురుకు ఎక్కడుండతో అక్కడ టచ్ చేయాలి. అలాగే నీ కరుకు ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే అచేతనంగా చచ్చిపోతావు. నీ వల్ల ఒరిగేది ఏముండదు, నీకు ఒరగదు, సమాజానికి ఒరగదు. సమస్య రాదని నేను చెప్పను. ఒక్కొక్కసారి బిజినెస్లో అప్డౌన్ డౌన్స్ రావచ్చు, బాగా గ్రహించు. జాబ్లో అప్డౌన్ డౌన్స్ రావచ్చు, కుటుంబ ఒత్తిళ్ళు రావచ్చు, అవమానాలు రావచ్చు. నాకు వచ్చిన శ్రమలు అన్నాడు దేవుడు, నీకు నాకు కూడా రావచ్చు. కానీ ఓటమిని యాక్సెప్ట్ చేయకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమందికి అర్థమవుతుంది? ఓటమితో సాంగత్యం చేయకూడదు. ఇవి ఎవరు నీకు చెప్పరు, దయచేసి విను. ఈ వారమంతా ప్రేయర్ చేస్తున్నా, దేవుడు బయటపరిచిన మాటలు ఇవి నీ మైండ్లో రికార్డ్ అవ్వాలి. నీకు ఒక అదే సబ్కాన్షియస్ అనేటువంటి మైండ్ ఉంటుంది నీలో, అందులో ఇవి ఫీడ్ అవ్వాలి. అందులో కనుక నువ్వు ఓడిపోయిన వ్యక్తివి, నువ్వు చేత కానివాడువు, నువ్వు దరిద్రుడివి, నీ వల్ల ఏమీ కాదు అనే మైండ్ నీలో ఉండిపోయింది అనుకోండి, నువ్వు ఏమీ చేయలేవు. చేసినా కొద్ది దూరం వెళ్ళగానే ఏదో ఆటంకం వస్తుంది, నేను ఇంతే. ఇది నీతో ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? నీలో చచ్చిపోయిన విశ్వాసం తిరిగి లేపాలని. నువ్వు ఏ సంఘానికి వస్తున్నావు? పరలోకనేస్తానికి వస్తున్నావు. గొప్ప దేవా, నీ మాటలకు ముద్ర వేయండి, దుష్టి తీయకుండా ప్రతిఫలం దయచేయండి.
వేలాది మంది వింటున్నారు. బ్లెస్ దెమ్. మా హృదయాల్లో అపజయం తీసేసి విజయంతో నింపేసి ఎప్పుడు మీ వైపు చూస్తూ విశ్వాసమైన కర్తను కొనసాగించి నీ వైపు చూస్తూ పరుగు పందెములు ముందుకు దూసుకుపోతూ గమ్యం చేరే భాగ్యం మాకు దయచేయి. కంపెనీలు ఎజెండా పెట్టుకుని మాకు ఎజెండా లేవు, అందుకేనే మేము ఫెయిల్ అవుతున్నాం. ఇది మొదలుకొని ఒక ఎజెండా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి ఈ స్టేజ్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఈ స్టేజ్కి వెళ్ళాలా, ఎలా ఉండాలి, ఇక్కడ నుంచి దిశానిర్దేశాలు పెట్టుకుని ప్రార్థన చేసి విశ్వాస అడుగులు ముందుకు వేసి నీ కృప పొందుకునే భాగ్యం, దీవెన పొందుకునే భాగ్యం. ఇటు పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, దరిద్రాన్ని, కుటుంబ సమస్యలు జయించాలి, అన్ని విషయాల్లో నీ దీవెన పొందుకోవాలి. సహాయం నుంచి నడిపించుకుని మహిమ చెందాము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.